పోలీస్ వ్యవస్థ కూడా మరి ఎందుకో నాకైతే అర్థం కావట్లా నాకు 50 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది ఇంత దారుణంగా పోలీస్ వ్యవస్థ దిగజారినటువంటి పరిస్థితులు నేను ఇంతవరకు చూడలా అరాచకాలు కళ్ళ ముందు జరుగుతున్నా కూడా ప్రేక్షక పాత్ర వహిస్తూ ఇంకా పైగా అరాచకాలు చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టి భయభ్రాంతుల్ని గురి చేస్తున్నటువంటి స్థాయికి పోలీస్ వ్యవస్థ దిగజారటం మనం ఈ రాష్ట్రంలో చూస్తున్నాం నేను ఒక్కటి కోరుతున్నాను డిజిపి గారితో ఎప్పుడైనా ఎవరకైనా అన్యాయం జరిగితే మాకు అన్యాయం జరిగింది అని ఫస్ట్ పోలీస్ స్టేషన్ కే అన్యాయం జరిగినటువంటి వాడు వస్తాడు అక్కడ గనుక న్యాయం జరగకపోతే మనసులో ఒక రకమైనటువంటి కక్ష పెంచుకునేటువంటి అవకాశం ఉంది ఈ కక్షలు కార్పణ్యాలు పెరగడానికి ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఒక కారణం అవబోతుంది అనేటువంటిది కూడా నేను పోలీస్ వ్యవస్థకి ఒక అడ్వైస్ చేయబోతున్నాను ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు మేమందరం కూడా మేం గాని మరి ఇంతకు ముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు గాని ఈ రాష్ట్రంలో ఫ్యాక్షనిజాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేశారు కంట్రోల్ చేశారు కానీ మళ్ళీ రాజశేఖర్ రెడ్డి వచ్చిన మళ్ళీ జగన్ మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో మరి ఫ్యాక్షనిజానికి అంకురార్పణ వచ్చిన క్షణం నుంచి మరి చేస్తున్నాడు అది మంచి పద్ధతి కాదు జగన్ మోహన్ రెడ్డికి అధికారం శాశ్వతం కాదు పోలీస్ వ్యవస్థ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధికారం అనేటువంటిది శాశ్వతం కాదు ప్రజలు తిరగబడిన రోజున మరి ఏ పదవులు రాజకీయ నాయకులకుండో మరి పోలీస్ ఈ రాష్ట్రంలో ఒక రాక్షస పాలన జరుగుతా ఉంది ఎన్నో అరాచకాలు ఈ రాష్ట్రంలో చోటు చేసుకోబోతున్నాయి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేటువంటిది లేదు ఈ అరాచకానికి అడ్డుకట్ట వేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ అరాచకానికి తోడు ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ కూడా మరి ఎందుకో నాకైతే అర్థం కావట్లా నాకు 50 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది ఇంత దారుణంగా పోలీస్ వ్యవస్థ దిగజారినటువంటి పరిస్థితులు నేను ఇంతవరకు చూడలా అరాచకాలు కళ్ళ ముందు జరుగుతున్నా కూడా ప్రేక్షక పాత్ర వహిస్తూ ఇంకా పైగా అరాచకాలు చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టి భయభ్రాంతుల్ని గురి చేస్తున్నటువంటి స్థాయికి పోలీస్ వ్యవస్థ దిగజారటం మనం ఈ రాష్ట్రంలో చూస్తున్నాం నేను ఒక్కటి కోరుతున్నాను డీజీపీ గారితో ఎప్పుడైనా ఎవరకైనా అన్యాయం జరిగితే మాకు అన్యాయం జరిగింది అని ఫస్ట్ పోలీస్ స్టేషన్ కే అన్యాయం జరిగినటువంటి వాడు వస్తాడు అక్కడ గనుక న్యాయం జరగకపోతే మనసులో ఒక రకమైనటువంటి కక్ష పెంచుకునేటువంటి అవకాశం ఉంది ఈ కక్షలు కార్పణ్యాలు పెరగడానికి ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఒక కారణం అవబోతుంది అనేటువంటిది కూడా నేను పోలీస్ వ్యవస్థకి ఒక అడ్వైస్ చేయబోతున్నాను ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు మేమందరం కూడా మేం గాని మరి ఇంతకు ముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు గాని ఈ రాష్ట్రంలో ఫ్యాక్షనిజాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేశారు కంట్రోల్ చేశారు కానీ మళ్ళీ రాజశేఖర్ రెడ్డి వచ్చిన మళ్ళీ జగన్ మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో మరి ఫ్యాక్షనిజానికి అంకురార్పణ వచ్చిన క్షణం నుంచి మరి చేస్తున్నాడు అది మంచి పద్ధతి కాదు జగన్ మోహన్ రెడ్డికి అధికారం శాశ్వతం కాదు పోలీస్ వ్యవస్థ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధికారం అనేటువంటిది శాశ్వతం కాదు ప్రజలు తిరగబడిన రోజున మరి ఏ పదవులు రాజకీయ నాయకులకుండో మరి పోలీస్ వ్యవస్థ కూడా మరి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని నేను ఈ సందర్భంగా చెబుతూ మరి నిన్న ఏదైతే గన్నవరంలో తెలుగుదేశం ఆఫీస్ మీద జరిగినటువంటి అరాచకాన్ని తీవ్రంగా మరి ఖండిస్తున్నాను
మరి ఇటువంటి జరగకుండా ఇక ముందు ముందు మరి డీజీపీ గారు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. మరి తెలుగుదేశం అధికార ప్రతినిధి పట్టాభి నిన్న సాయంత్రం నుంచి మరి పోలీసులు తీసుకుని వెళ్ళి కనబడతలేదు. ఆయనకి ఏమి జరిగినా కూడా ఈ రాష్ట్రంలో డీజీపీనే బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా మరి తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా ఆయన్ని మీరు అరెస్ట్ చేశారు. మీకు ఆయన తప్పు చేసి ఉంటే మరి కోర్టుకు పెట్టండి, తప్పు చేయకపోతే ఎక్కడున్నాడో కూడా మరి ప్రజలకు చూపించాల్సినటువంటి బాధ్యత డీజీపీ మీద ఉంది అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను.